సంక్రాంతి నెలలోనే హరిదాస్ ఎందుకు వస్తారు? ఆయన ఎవరు? మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు, ధర్మరాజు, సూర్యుడు వీళ్ళందరి సమక్షంలో జరిగిన ఒక విషయం మనం తెలుసుకోవాలి. శ్రీ మహావిష్ణువు అక్షయపాత్రని సూర్యభగవానుడికి ఇచ్చాడు. అదే అక్షయపాత్రని కృష్ణుడి యొక్క ప్రోద్బలంతో ధర్మరాజుకి సూర్యుడు ఇవ్వడం జరుగుతుంది. ఆ ధర్మరాజు ఆ అడవిలో అరణ్యవాసంలో ఉన్న కాలంలో భోజనానికి ఇబ్బంది లేకుండా తనతో ఉన్న వారి పరివారాన్ని అందరికి కూడా ఆ అక్షయపాత్ర నుంచే భోజనాన్ని తీసుకొచ్చి అందరికీ పెట్టడం జరుగుతుంది. తర్వాత కాలంలో మరి ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగింది, ఉన్నతిని సాధించారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అక్షయపాత్రను ఏం చేయాలని చెప్పి శ్రీకృష్ణుడిని అడగడం జరుగుతుంది. ఆ శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, 1000 గంటల మండపం ఒకటి కట్టించండి, ఆ మండపంలో భోజనాలు బ్రాహ్మణులకు పెట్టించండి, ఎవరు భోజనం చేస్తుంటే గంటలు మోగుతాయో వారికి అక్షయపాత్ర ఇచ్చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ధర్మరాజు 1000 గంటల మండపం కట్టించి మరి వారికి భోజనాలు పెట్టించడం జరుగుతుంది. కానీ ఎంతమంది బ్రాహ్మణులు భోజనం చేసినా ఆ గంటలు మోగకపోవడంతో మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి మరి అక్షయపాత్రను ఏం చేయను అని చెప్పి అడిగితే చేత్తార ఆళ్వారు అనే ఒక ఆయనకి ఇవ్వండి అని చెప్తాడు. ఆయనకి ఇద్దామని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి భోజనం పెడితే ఆయన, నాకు భోజనం వద్దు, నాకు స్వయం పాకం ఇవ్వండి అంటాడు. ఆ స్వయం పాకం తీసుకుని స్వామివారికి వండి గోదాదేవికి ఆ కృష్ణుడి భగవానుడికి నైవేద్యం పెట్టి ఆయన భుజిస్తాడు. అప్పుడు 1000 గంటల మండపంలో గంటలు మోగడం మొదలవుతుంది. అప్పుడు ఆ చేత్తార ఆళ్వారుకి ఈ యొక్క అక్షయపాత్రను ఇవ్వడం జరుగుతుంది. వారు ఆ అక్షయపాత్రను తీసుకుని మరి తరతరాలుగా ఈ భూమి మీద వరకు ఇప్పటి వరకు కూడా హరిదాస రూపంలో మారి హరినామ సంకీర్తన చేసుకుంటూ వంశపరంపరంగా కొనసాగిస్తూ రోజున మనల్ని తరింప చేయడానికి ఉదయాన్నే హరినామ సంకీర్తనతో నగర సంచారం చేస్తూ మన అందరినీ తరింపజేస్తున్నారు. అలా ఈ 30 రోజులు కూడా మన ఉన్నతి కోసం హరిదాసులు రావడం జరుగుతుంది తప్ప వారేం విచారణకు రావడం కాదు.